हाई वेलकम टू ट्रावल विथ सूजी ना ट्रावल ट्रिप्स अभी चाल तक बजेट प्लान चेस्कान ना चैनल सब्सक्राइब चेसुकपोते किंद सब्सक्राइब बटन प्रेस सब्सक्राइब चेसुकोंडी अलागे बेल आइकन मीद क्लिक चेस्ते ना लेटेस्ट वीडियोस अपलोड अवगाने मीकु नोटिफिकेशन्स वस्तायी। ఈ వీడియోలో నేను విజిట్ చేసిన నార్త్ గోవా బీచెస్ అయిన బాగా, కలంగట్, అంజునా, వగటార, అరంబోల్, మిరామార్ ఈ బీచెస్ గురించి అయితే గనక డే అండ్ నైట్ ఎలా ఉన్నాయనైతే గనక ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే గనక ఇస్తానండి। ఈ వీడియోకి లేదా వేరే వీడియోకి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే గనక కింద కామెంట్ బాక్స్ లో గానీ నా ఫేస్బుక్ పేజ్ లో గానీ నా వాట్సాప్ గానీ మెసేజ్ చేయండి, నేను తప్పకుండా మీకు రెస్పాన్స్ అయితే గనక ఇస్తాను। ఫస్ట్ బీచ్ వచ్చేప్పటికి బాగా బీచ్ అండి। గోవాలోనే ఫేమస్ బీచ్ లో ఫస్ట్ ఉండేది బాగా అన్నమాట। ఎక్కువ టూరిస్టులు వచ్చి విజిట్ చేసేది కూడా ఈ బాగా బీచ్ అన్నమాట। బాగా బీచ్ వచ్చేప్పటికి మీకు మార్నింగ్ నుంచి ఎర్లీ అంటే కంప్లీట్ గా 24 అవర్స్ కూడా ఫుల్ బిజీగానే ఉంటుందన్నమాట। మార్నింగ్ టైం లో అయితే గనుక ఇక్కడ చాలా మంది టూరిస్టులు వస్తారన్నమాట, రిలాక్స్ అవుతూ ఇక్కడ ఉన్న వాటర్ స్పోర్ట్స్ ని అలాగే బీచెస్ ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఉన్న రెస్టారెంట్స్ లో అయితే గనుక కాస్త వాళ్ళకి నచ్చిన ఫుడ్ అది ఆర్డర్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి। ఇంకా నైట్ వచ్చేటప్పటికైతే గనుక డిఫరెంట్ గా ఉంటుందన్నమాట। కంప్లీట్ గోవాలో నైట్ లైఫ్ ఎక్కడ ఉంటుంది అంటే గనుక బాగా బీచ్ అండ్ బాగా రోడ్ అన్నమాట। ఈ రెండు ప్లేసెస్ చాలా ఫేమస్ అండి, అలాగే కలంగట్ నెక్స్ట్ వచ్చేప్పటికి। ఈ బాగా అయితే గనక నైట్ టైం చాలా బాగుంటుందండి, నేను నైట్ విజిట్ కూడా మీకు చూపిస్తాను। ఇది వచ్చేప్పటికి డే విజిట్ అన్నమాట, మీకు మార్నింగ్ అంతా కూడా కంప్లీట్ గా ఫుల్ టూరిస్ట్ తో ఫుల్ బిజీగా ఉంటుందన్నమాట। బీచ్ కూడా చాలా పెద్దదండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది బీచ్ కూడా। మీకు వాటర్ యాక్టివిటీస్ గానీ అంటే మీ స్పోర్ట్స్ మీరు ఈ పారాస్లైడింగ్ కానివ్వండి, స్పీడ్ బోట్స్ ఇలాంటివన్నీ కూడా చేయడానికి ఇక్కడైతే గనక ప్యాకేజెస్ తో అలాగే ఇండివిజువల్ గా చేయడానికి కూడా అవైలబిలిటీ ఉందన్నమాట। మార్నింగ్ అంతా కూడా సరదాగా గడిచిపోతుందండి, నైట్ వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్ గా ఉంటుందన్నమాట బాగా బీచ్। నా నైట్ విజిట్ కూడా మీకు చూపిస్తానండి। బాగా అండ్ కలంగట్ బీచ్ రీచ్ అవడానికి మీకు మబ్సా నుంచి, పంజిమ్ నుంచి, వగటార, అంజునా నుంచి డైరెక్ట్ బస్ సర్వీస్ అయితే కనుక అవైలబిలిటీ ఉందండి। మీకు ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్ గా అంజునా, వగటార్, మబ్సా, పంజిమ్ వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయన్నమాట। బీచ్ అవుట్ సైడ్ ఉంటాయండి, మీకు బస్ స్టాండ్ కూడా ఉందన్నమాట బీచ్ బయట అయితే కనుక। ఆఫ్టర్ 8 తర్వాత బాగా బీచ్ అయితే గనక కంప్లీట్ గా చేంజ్ అయిపోతుందండి, ఫుల్ కలర్ఫుల్ లైటింగ్స్ తో, డిస్కో లైట్స్ తో, మ్యూజిక్ తో అదిరిపోతుంది అనమాట। ఇదంతా కూడా బాగా బీచ్ అండి। మార్నింగ్ అయితే గనక మనకి కంప్లీట్ గా శాండ్ ఈ మనకి కొంచెం గొడుగులతో ఉన్న సెటప్ కనిపించింది, ఇప్పుడు మాత్రం కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది అనమాట। 7 తర్వాత ఇక్కడ ఉన్న రెస్టారెంట్లు అన్నీ కూడా ఈ సెటప్ అయితే గనక చేసేస్తారండి, మంచి కలర్ఫుల్ లైటింగ్స్ తో, టూరిస్టులకి వెల్కమ్ చెప్తూ మంచి డీజే సాంగ్స్ తో అదర కొట్టేస్తారనమాట। అలాగే ఇక్కడ మీకు ఫ్రీ మ్యూజిక్ పాప్ కూడా ఉందండి, అంటే ఒక గెట్ టుగెదర్ పబ్ లాగా ఉంటుందన్నమాట, మీకు ఫ్రీ ఎంట్రన్స్ అనమాట, మీరు ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ ఎంట్రన్స్లోనే మీరు ఆ డిస్కో అయితే కనుక మీరు ఎంజాయ్ చేయొచ్చండి, అది కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను। ఇది వచ్చేప్పటికి బాగా బీచ్ ఎంట్రన్స్లో ఉంటుందండి, ఈ పబ్ అయితే కనుక మీకు కంప్లీట్గా ఫ్రీ అండి, మీరు ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదనమాట ఎంట్రీ టికెట్కి। మీరు నార్మల్గా లోపలికి వెళ్ళి మీకు నచ్చిన డ్యాన్స్ ఆ మ్యూజిక్ అనుగుణంగా మీరు ఎలాగైనా సరే డ్యాన్స్ చేసుకోవచ్చు అండి। ఒకవేళ మీకు ఏమైనా ఆర్డర్ చేయాలంటే కనుక మీరు ఆర్డర్ చేసి తీసుకోవచ్చు, లేదంటే కనుక మీకు కంప్లీట్గా ఎంజాయ్ అయితే కనుక చేయించండి। ఇంకా కొన్ని పబ్స్ అయితే కనుక ఉన్నాయండి ఇక్కడ, అవైతే కనుక మీకు మినిమం ఎంట్రన్స్ ఫీజు అయితే కనుక ఏమీ లేదు, కానీ మీరు మినిమంగా ఏదో ఒకటి ఆర్డర్ అయితే కనుక కన్ఫామ్గా చేయాలండి ఎంటర్ అవ్వాలంటే కనుక। లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీరు ఏదైనా ఆర్డర్ చేస్తేనే వాళ్ళు అలౌ చేస్తారు, లేదంటే కనుక అలౌ చేయరు లోపలికి, ఇక్కడ మాత్రం కంప్లీట్ ఫ్రీ అండి। మీరు ఎంతసేపు అయినా సరే అంటిల్ మార్నింగ్ వరకు కూడా ఈ పబ్స్ ఇలాగే కంటిన్యూ అవుతాయి అనమాట బాగా బీచ్లో। మిడ్ నైట్ మీరు 1 o'clock వచ్చిన ఇదే విధంగా ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ 3 o'clock కూడా ఇదే విధంగా ఉంటుంది అనమాట। ఆఫ్టర్ 5 తర్వాత అయితే కనుక ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారనమాట, అంతవరకు కూడా మీరు నైట్ ఎంజాయ్ చేయొచ్చండి। అలాగే క్యాండిల్ ఎట్ డిన్నర్స్ మీరు చూడొచ్చండి, కంప్లీట్గా ఈ క్యాండిల్ ఎట్ డిన్నర్స్ కానివ్వండి, ఈ సెటప్ అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట, ఒక ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి నైట్ లైఫ్ అయితే కనుక బాగా బీచ్ అండ్ బాగా రోడ్లో చాలా బాగుంటుందండి। మీకు ఫుడ్ వచ్చినప్పటికీ మార్నింగ్ వరకు కూడా అవైలబిలిటీ ఉంటుందండి, ఎలాంటి ఇబ్బంది లేదనమాట। మీకు బీచ్లో అయితే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, అదే మీరు బీచ్ రోడ్లోకి వెళ్తే కనుక చాలా రెస్టారెంట్లు ఉన్నాయి, అక్కడైతే కనుక మీకు మినిమంలో కొంచెం ఎక్స్పెన్స్ తక్కువగా ఉంటుందన్నమాట। బట్ మార్నింగ్ 3 o'clock వరకు మీకు ఫుడ్ అయితే కనుక అవైలబిలిటీ ఉంటుందండి, మార్నింగ్ 5 o'clock వరకు ఈ బీచ్లో ఇలాగే ఉంటుందన్నమాట ఎంజాయ్మెంట్, ఎక్కడ కూడా తగ్గరనమాట జోష్లో అయితే కనుక।
సెకండ్ వచ్చేప్పటికి కలంగట్ బీచ్ అండి. బాగా అండ్ కలంగట్ బీచ్ వచ్చేప్పటికి పక్క పక్కనే ఉంటాయండి. ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఈ బీచ్ నుంచి ఆ బీచ్కి. వాక్బుల్ డిస్టెన్స్లోనే మనం వెళ్ళిపోవచ్చండి కలంగట్ బీచ్ నుంచి బాగాకి అయితే కనుక. ఇంచుమించు బాగా అండ్ కలంగట్ రెండు బీచ్లు కూడా డే అండ్ నైట్ యాక్టివిటీస్ కానివ్వండి, ఎన్వైర్మెంట్ కానీ సేమ్ టు సేమ్ అండి, ఎలాంటి చేంజెస్ ఉండవు అనమాట. కాకపోతే రెస్టారెంట్ అండ్ బార్స్ ఈ సెటప్ స్టైల్లో అయితే కనుక కొంచెం చేంజ్ ఉంటుందండి బాగాకి కలంగట్కి. బాగా వచ్చేటికి ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది, కలంగట్ వచ్చేటికి ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. కానీ రెండు చోట్ల కూడా మీకు నైట్ 9 o'clockకి ఆ టైంలో నైట్ లైఫ్ స్టార్ట్ అయితే కనుక మార్నింగ్ వరకు ఇలాగే కంటిన్యూ అవుతాయి అనమాట. మీకు ఇక్కడ కూడా ఈ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి, అలాగే మీకు రెస్టారెంట్ అండ్ బార్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయండి మార్నింగ్ నుంచి అంటిల్ టూరిస్టులు ఎంతవరకు ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు అన్నీ ఓపెన్ అన్నమాట ఇక్కడ. ఈ కలంగట్ బీచ్ నుంచి బాగా బీచ్కి అయితే కనుక మీరు వాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అండి. ఇదే బీచ్ పాయింట్ అన్న నుంచి మీరు ఇలాగ స్ట్రైట్గా వెళ్ళిపోతే కనుక కొండ దగ్గరికి మీకు బాగా బీచ్ వచ్చేస్తుంది అనమాట. ఒకటే బీచ్ అండి, కాకపోతే స్టార్టింగ్ వచ్చేటి కలంగట్ట, లాస్ట్ వచ్చేటికి బాగా అనమాట. రెండు డిఫరెంట్ నేమ్స్ అయితే కనుక ఉన్నాయండి. కలంగట్ బీచ్ నైట్ టైం అండి, ఇది లైటింగ్స్ అదిరిపోతుంది అనమాట. బాగా ఏ విధంగా అయితే ఉందో కలంగట్ బీచ్ కూడా నైట్ టైం అలాగే ఉందన్నమాట. అలాగే క్రౌడ్ కూడా అలాగే ఉన్నారండి, టూరిస్టులు కూడా ఫుల్గా ఉన్నారన్నమాట. అక్కడ ఫుల్గా ఉన్నారు, ఈ బీచ్లో కూడా ఫుల్గానే ఉన్నారు. అలాగే ఇక్కడ మీకు రెస్టారెంట్ బార్స్ ఈ లైటింగ్స్ డీజేస్ ఇవన్నీ కూడా అదిరిపోతున్నాయండి. బాగా అయితే ఎంత ఎంజాయ్మెంట్ ఉందో కలంగట్లో కూడా సేమ్ ఎంజాయ్మెంట్ అయితే కనుక ఉందండి. కాకపోతే బాగాలో వచ్చేప్పటికి మీకు కొంచెం ఫ్రీగా ఎంట్రన్స్ ఉంటే డీజే అయితే కనుక ఉన్నాయండి పాప్స్. బట్ కలంగట్లో కనుక ఫ్రీ ఎంట్రన్స్ అయితే కనుక లేదండి, మీరు కంప్లీట్గా మీరు ఆర్డర్ అయితే కనుక చేయాల్సి ఉంటుంది అనమాట. నార్మల్ ఎంట్రన్స్ అయితే కనుక లేవు. ఇక్కడ ఉన్న 3-4 పబ్స్లో అయితే కనుక అంటే డీజే పబ్స్లో అయితే కనుక మీరు ఇన్సైడ్ వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి ఆర్డర్ చేయాల్సి ఉంటుందండి. అంజునా బీచ్ అయితే కనుక చాలా బాగుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. మీకు బ్లాక్ రాక్ స్టోన్స్ అయితే కనుక బీచ్ చాలా చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే కనుక ఇస్తుంది. ఎంజాయ్ చేయడానికి అయితే కనుక చాలా బాగుందండి. క్రౌడ్ కొంచెం తక్కువగానే ఉంటారండి, లిమిటెడ్ క్రౌడ్ అనమాట. ఒక మంచి బీచ్ ఎన్వైర్మెంట్ అయితే కనుక చాలా బాగుంది. ఫోటోగ్రాఫ్స్ కానివ్వండి లేకపోతే పీస్ఫుల్గా రిలాక్స్ అవ్వడానికైతే కనుక చాలా మంచి బీచ్ అండి అంజునా అయితే కనుక. అలాగే వగడర్ బీచ్ కూడా చాలా బాగుంటుంది. నేను దీని తర్వాత అయితే కనుక అక్కడికే వెళ్తానండి, వగడర్ బీచ్ కూడా వెళ్ళేసి వస్తాను. అంజునా బీచ్ నుంచి అయితే కనుక వగడర్ బీచ్ వచ్చేప్పటికి 4.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందండి. మెయిన్ రోడ్ నుంచి అయితే కనుక 2 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందన్నమాట. ఇది వచ్చేసి కార్లీస్ రెస్టారెంట్ అండ్ పబ్ అండి.
అంజనా బీచ్లో ఉంది. దీంతోపాటు ఇంకోటి కేఫ్ లిల్లీపుట్ అని చెప్పేసి ఇంకోటి ఉంది. ఇవి రెండు కూడా అంజనా బీచ్లో ఉన్న రెస్టారెంట్స్ అండ్ పబ్ అనమాట. నైట్ అంటే ఆఫ్టర్ 8 తర్వాత అయితే కనుక ఇవి పబ్ కింద చేంజ్ అయిపోతాయండి. మీకు కంటిన్యూగా డీజేతో పాటు మంచి మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్ ఇలాంటివి అయితే కనుక ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. సో మీరైతే కనుక నైట్ లైఫ్ కావాలనుకుంటే కనుక ఈ అంజనా బీచ్లో ఈ రెండు పబ్స్లో కనుక వచ్చి మీరు స్టే చేసి లేట్ నైట్ వరకు అయితే కనుక మీరు ఉండొచ్చండి. నైట్ 8 o'clock అలాగే స్టార్ట్ అవుతాయి అన్నమాట. మార్నింగ్ 2 or 3 o'clock వరకు కూడా కంటిన్యూగా మీకు డీజే అవన్నీ ఉంటాయన్నమాట. ఒకవేళ క్రౌడ్ తక్కువ ఉంటే కనుక మీకు లేట్ నైట్ త్వరగా అయిపోతుంది. క్రౌడ్ మాత్రం ఉంటే అంటిల్ మార్నింగ్ 6 o'clock వరకు కూడా ఈ పబ్స్ అయితే కంటిన్యూ ఓపెన్లోనే ఉంటాయన్నమాట. అంజనా బీచ్లో వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయితే కనుక అవైలబిలిటీ ఉన్నాయండి. రేట్స్ వచ్చేప్పటికి రీజనబుల్గా ఉన్నాయన్నమాట. వాళ్ళు కాంబో ప్యాకేజ్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారన్నమాట. మీరు ఒకసారి చూసుకుని మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుని ఈ యాక్టివిటీస్ అయితే కనుక చేయించండి. ఇది వచ్చేసి అంజనా బీచ్ అండి. నైట్ టైం అనమాట, నార్మల్ డేస్ అండి, వీకెండ్స్ కాదనమాట. చాలా ప్రశాంతంగా ఉందండి. ఈ క్యాండిల్ లైట్ డిన్నర్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి అరేంజ్మెంట్స్. ఇక్కడ రెస్టారెంట్లు అయితే కనుక చక్కగా క్యాండిల్ లైట్స్ అరేంజ్ చేసి ఒక మంచి మెనూ అయితే కనుక ఇస్తున్నారండి. కపుల్స్ కానీ ఫ్యామిలీతో కానీ మంచి టైం స్పెండ్ చేయడానికి అయితే కనుక ఇలాగ నైట్ టైము పర్ఫెక్ట్ ప్లేస్ అండి ఇదైతే కనుక. అలాగే ఇది వచ్చేసి లిల్లీపుట్ పబ్ అండి. పబ్ కూడా కొంచెం ఖాళీగా ఉంది, వీకెండ్స్ కాదు కాబట్టి. ఇది అంటిల్ మార్నింగ్ వరకు కూడా మీకు ఓపెన్ ఉంటుందన్నమాట డీజేతో. ఒకవేళ క్రౌడ్ ఉంటే కనుక ఈ పార్టీకి మంచి హడావుడు ఉండేది. క్రౌడ్ లెస్ కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది. కానీ ఒక ఫ్యామిలీస్కి, కపుల్స్కి, అలాగే ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ కూర్చుని సరదాగా టైం స్పెండ్ చేయడానికి అయితే కనుక ఒక మంచి ప్లేస్ అండి. ఈ బీచ్ ఫ్రంట్లో అయితే కనుక క్యాండిల్ లైట్ డిన్నర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఇది వచ్చేసి వగటర్ బీచ్ అండి. నేను అంజునా బీచ్ విజిట్ కంప్లీట్ చేసుకుని ఇక్కడికి వచ్చానమాట. అంజునా బీచ్ నుంచి వగటర్ బీచ్ వచ్చేప్పటికి 4.5 kilometers ఉంది. మెయిన్ రోడ్ నుంచి అయితే కనుక ఒక 2.5 kilometers అయితే కనుక వస్తుందన్నమాట. బీచ్ని ఇష్టపడే వాళ్ళకైతే కనుక గోవా ఒక మంచి ప్లేస్ అండి. ఎందుకంటే ఇక్కడ ఒక బీచ్ తర్వాత ఇంకొక బీచ్ కంటిన్యూగా చూడొచ్చు. కానీ ఇంతకుముందు చూసిన బీచ్ కానీ ఈ బీచ్ ఇంకా బాగుందనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొక బీచ్ చూస్తే అది ఇంకా బాగుంది అనిపిస్తుంది. ఒక దాని మించిన ఒక బీచ్ అనమాట ఇక్కడ ఉంటుంది. అంత బ్యూటిఫుల్గా ఉంటాయండి. మీరు చూడొచ్చు అంజనా బీచ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ వగటరి బీచ్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉందండి. ఇక్కడ కూడా మనకి రాక్ స్టోన్స్ అయితే కనుక చాలా మంచి వ్యూస్ అయితే కనుక కనిపిస్తుంది అనమాట. చాలా ఎంజాయ్ చేయొచ్చండి. వ్యూస్ని అయితే కనుక ఎగ్జామ్గా ఎంజాయ్ చేయొచ్చు. ఈ పైన హిల్స్ ఒక చిన్న కొండ ఉందన్నమాట. ఈ పై నుంచి చూస్తుంటే ఎక్సలెంట్గా ఉందండి వ్యూ మాత్రం. ఇది వచ్చేసి మీకు బార్ అండ్ రెస్టారెంట్ పబ్ అండి. మీకు నైట్ టైం అయితే కనుక ఇక్కడ చిన్న పార్టీస్ అలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆఫ్టర్ 9 తర్వాత అనమాట. మార్నింగ్ టైంలో కూడా మీకు రెస్టారెంట్ సర్వీస్ అయితే కనుక ఉంటుంది. మీకు ఎంట్రన్స్ టికెట్ కూడా కొంచెం ఛార్జ్ అయితే కనుక ఉంటుంది. మినిమం 1000 rupees అయితే కనుక వాళ్ళు ఛార్జ్ చేస్తారండి. వగటర్ బీచ్లో మీకు నైట్ టైం ఈ విధంగా అయితే కనుక పార్టీస్ ఉంటాయన్నమాట. లేట్ నైట్ పార్టీస్ అనమాట. 9 o'clock తర్వాత అయితే ఇవన్నీ స్టార్ట్ అవుతాయండి. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock 5 o'clock వరకు అయితే కంటిన్యూగా ఉంటాయన్నమాట. మీకు ఎంట్రన్స్ టికెట్ వచ్చేప్పటికి 1000 rupees దాకా అయితే కనుక వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారండి. మినిమం మీకు ఒక 2-3 ఆల్కహాల్ లేదంటే లిమిటెడ్ ఫుడ్ అయితే కనుక ఫ్రీ ఇస్తారండి. ఇంకా మిగతాది మీరు ఏదైనా సరే అమౌంట్ పే చేసే తగిన తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాగ డీజే తగనుకు ఉంటుందండి పబ్ అనమాట. అంటే ఓపెన్ పబ్ అండి, బీచ్లోనే ఓపెన్ పబ్ అనమాట. మీకు కంప్లీట్గా డార్క్ లైట్లో ఉంటుందన్నమాట, కంప్లీట్ డీజేతో. మీకు అలాగ మార్నింగ్ వరకు కంటిన్యూ అవుతుందండి, ఎంతవరకు క్రౌడ్ ఉంటే అంతవరకు అనమాట. ఇది వచ్చేసి అరంబూల్ బీచ్ అండి. చాలా బ్యూటిఫుల్ బీచ్ అనమాట. అలాగే చాలా తక్కువ క్రౌడ్తో ఉండే బీచ్. ఇక్కడైతే కనుక ఫోటోషూట్స్ అవి చేయడానికి చాలా మంది వస్తుంటారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇది మొప్సా నుంచి అయితే కనుక ఒక 30 kilometers డిస్టెన్స్లో అయితే కనుక ఉందండి. మీకు పంజి మొప్సా నుంచి అయితే కనుక డైరెక్ట్ బస్ సర్వీస్ ఉందండి. ఒక 1 hour జర్నీ టైం అయితే కనుక పడుతుంది.
అరంబోల్ బీచ్ వచ్చేప్పటికి చాలా ఫేమస్ అండి. ప్లేస్ మాత్రం చాలా చిన్నది అనమాట. అలాగే మీకు అంజునా, వగట్టర్, అరంబోల్ ఈ మూడు కూడా చిన్న చిన్న ప్లేసెస్ అనమాట. అరంబోల్ తర్వాత మీకు ఇంకా మహారాష్ట్ర బోర్డర్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడితో మీకు నార్త్ గోవా అయితే కనుక ఎండ్ అయిపోతుంది అనమాట. ఈ అరంబోల్, అంజునా, వగట్టర్ ఈ మూడు ప్లేసెస్ని విజిట్ చేయాలంటే కనుక మీకు వన్ డే సరిపోతుందండి. అంతకుమించి ఎక్కువ టైం అయితే కనుక అవసరం లేదు. మీరు మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అంతా ఈ మూడు ప్లేసెస్ విజిట్ చేసేసి మళ్ళీ మీరు తిరిగి మీ హాస్టల్కి అయితే కనుక వెళ్ళిపోగలుగుతారు. అలాగే మీకు ఈ అరంబోల్ బీచ్ అయితే కనుక ఫోటోగ్రాఫ్స్కి చాలా బాగుంటుంది అండి. అరంబోల్ మాత్రమే కాదు, అంజునా, వగటర్ కూడా ఈ మూడు బీచెస్ కూడా మీకు ఫోటోగ్రాఫ్స్ అవి తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఫోటోషూట్స్ అవి కూడా ఇక్కడ చేస్తుంటారండి. ఎందుకంటే మంచి లొకేషన్ అనమాట. ఇలాంటి బీచ్ ఎన్వైర్మెంట్లో అయితే కనుక ఒక మంచి ఫోటోషూట్స్ వస్తాయి. అందుకని అందరూ అయితే కనుక ఈ మార్నింగ్ టైం, ఈవినింగ్ టైంలో అయితే కనుక ఫోటోషూట్స్ కోసం చాలామంది వస్తుంటారు. అయితే కనుక ఈ మూడు బీచెస్ అయితే కనుక చాలా బాగుంటాయండి. ఒకదాన్ని మించిన ఒక బీచ్ అనమాట అంజునా, వగటర్, అరంబోల్. ఇది వచ్చేసి మిరామార్ బీచ్ అండి. పంజిమ్లో ఉంటుందన్నమాట. చాలా చిన్న బీచ్ అండి, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏమాత్రం మిగతా బీచెస్ తక్కువ అయితే కాదండి, చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడతో నా నార్త్ గోవాలో బీచెస్ విజిట్ దగ్గరక కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్గా నేను విజిట్ చేసిన బీచ్ అప్పటికి బాగా కలంగట్, అంజునా, వగటర్, అరంబోల్, మిరామార్, ఇంకా చాలా బీచెస్ ఉన్నాయండి. అంటే చిన్న చిన్న బీచెస్ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా చాలా బాగుంటాయండి చూడటానికి. మీకు టైం ఉంటే కనుక మీరు చక్కగా ఎక్స్ప్లోర్ చేస్తే చాలా బ్యూటిఫుల్ బీచెస్, ఇంకా హిడెన్ బీచెస్ కూడా చాలా ఉన్నాయండి. మీకు మంచి ఇంట్రెస్ట్ అంటే బీచ్ లవర్స్ ఉంటే కనుక గోవాలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదండి. మీరు నైట్ పార్టీని ఇష్టపడితే కనుక బాగా కలంగట్ బీచెస్ని అయితే కనుక సెలెక్ట్ చేసుకోండి నైట్ టైం స్టే చేయడానికి. అలాగే మీరు పీస్గా ప్రశాంతంగా ఒక మంచి నేచర్ వ్యూని ఎంజాయ్ చేయాలనుకుంటే కనుక బీచ్ సైడ్ అంజునా, వగటర్, అరంబోల్ని అయితే కనుక సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పీస్ ఆఫ్ మైండ్ అయితే కనుక మీరు రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ట్రావెల్ విత్ సుజీ. స్టే ట్యూన్.